వ్యవసాయ రంగం గురించి మాట్లాడడానికి నాకు ఇక అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు దీక్ష. అదేవిధంగా చట్టసభలో నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు అసలు వ్యవసాయ రంగం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, మన భారతదేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 163 లక్షల హెక్టర్స్ భూ విస్తీర్ణం ఉంది. అందులో వ్యవసాయం చేస్తుంది మనం 61 లక్షల హెక్టర్స్. వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళ శాతం 62%. అంతేకాకుండా మన జిఎస్డిపి ఎంత ఆధారపడుతుందంటే ఆల్మోస్ట్ 37.37% అధ్యక్ష. కనుక వ్యవసాయం అనేది ఇప్పుడు కాదు, గత 800 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో చెప్పబడింది. దానికి ఉదాహరణగా క్షేత్రస్య పతిన యయం హితవే జయామసి అంటే దీనికి అర్థం ద లార్డ్ ఆఫ్ ద ఫీల్డ్ బై హూస్ గ్రేస్ ఇన్ డీడ్ వీ ప్రాస్పర్. దట్ మీన్స్ క్షేత్ర దేవుడు దయవలనే మనందరూ కూడా మనుగడ అభివృద్ధి ఉందని అర్థం. కనుక రైతు 5 వేళ్ళు కనుక భూమిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు లోపలికి వెళ్తాయి. దట్ మీన్స్ రైతు కనుక వ్యవసాయ రంగంలో తను పెట్టుబడులు పెట్టి తన యొక్క అభివృద్ధి పొందితేనే మనము తినగలం. ఎందుకంటే ఒక కవి కూడా చెప్తాడు, తిండి తింటే కండగలదో కండగలవాడే మనిషో అని. మనం తినాలి అని మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతు పంట పండించాలి. అయితే గత ప్రభుత్వాల్లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది, వలసలు ఆత్మహత్యలు మనం చూసాం. ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాల్లో కంటితూపు చర్యలుగా అరకొరకు విధానాలతో ఇంటిగ్రేటెడ్ పాలసీస్ లేకుండా ఎప్పుడు రైతాంగాన్ని నష్టాల్లోనే సంక్షోభంలోనే గురిచేశాయి. అయితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రైతే రాజన్నారు, రైతే లేనిదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నెముక అన్నారు, రైతే అన్నదాత, రైతే ప్రగతికి మూలం, ఇలా రకరకాల కొటేషన్ చెప్పారు. కానీ చెల్లిసింది మాత్రం శూన్యం. ఎందుకంటే వ్యవసాయం అంటే పండగ కాదు, వ్యవసాయం అంటే దండగ అని చెప్పి రైతును అనాథం చేశారు. ఇక రైతు కరువు కాటకాల్లో చిక్కుని ప్రకృతి వైపరీత్యాల్లో విలువల్లాడుతూ వడ్డీలు తెచ్చి ఆ చక్ర వడ్డీలు కట్టుకోలేక రైతు తాను పంటలో వేసుకోవాల్సిన మందు కాస్త ఎలాంటి భరోసా లేక ఆ చేలో వేసుకునే మందు తను తాగి ఆత్మహత్య చేసుకున్న దాఖలు మనం చూసాం. అయితే ఈరోజు చాలామంది కూడా గత ప్రభుత్వంలో మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఒక వ్యక్తికి స్వాతంత్రం రాలేదు అంటే అది ఒకే ఒక వ్యక్తి, రైతు. ఎందుకంటే హీ కెనాట్ ఫిక్స్ ద ప్రైస్ ఫర్ వాట్ హీ ప్రొడ్యూసెస్. తను పండించిన పంటకి తను గిట్టుబాటు ధర చెప్పలేడు. కనుక చాలామంది కూడా గత ప్రభుత్వాల్లో మన గుంటూరు మార్కెట్ సెంటర్లోనో లేదా విజయవాడ బెంజ్ సర్కిల్లోనో కూలీలుగా మారిన దాఖలు మనం చూసాం. ఈరోజు నేను మన రాజధాని గురించి, తుళ్ళూరు గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బెదిరించి మరీ 52,000 ఎకరాలు తీసుకొని కనీసం ఆ ల్యాండ్లెస్ పీపుల్కి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి 2,500 ఇస్తుంటే సిఆర్డీఏ రూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని 5,000 చేస్తే అది కాస్త కోర్టు కేసి అడ్డుకున్నారు. కనీసం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఇక్కడ భూములు ఇద్దామనుకుంటే 52,000 సరిపోస్ దూరం దూరం వాళ్ళకు కూడా ఇక్కడ ఇద్దామనుకుంటే అది కూడా ఆపిస్తారు. ఇలా ఏది చేసినా కానీ పట్టా భూములకి ఒక రేటు, అసైన్డ్ భూములు అంటే ఎస్సీ భూములు ఒక రేటు, ఇలా రేట్లు ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కటి అంటే గ్రామ కంటాల దగ్గర నుంచి నదిలో ఉన్న భూములు కూడా తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్న దాఖలు మనం చూసాం. అంటే రైతుకి ఎక్కడ కూడా 3 పంటలు పండే భూమిని తీసుకొని వాళ్ళని నడరోడ్డును పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మన యొక్క క్వశ్చనార్థకం. ఇక్కడ ఏ భూ కట్టాలన్నా కానీ కట్టడం ఒక 10 అడుగులు పోతేనే మనకి బురద నీళ్ళు వచ్చేస్తుంటాయి. కనుక ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్ని, అసలుకి పంటలు పండే ప్లేస్ని తీసుకోవటం రాజధాని అనేది అది ఇది ఎంత అమానుషం మీరు ఆలోచించండి. అంతేకాకుండా ఎక్కడైనా రాజధాని పెట్టాలంటే ఎక్కడ పెడతారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రాజధాని పెట్టాలి. అలా కాకుండా ప్రతి విషయంలో కూడా డెమోక్రటిక్ ఇంబ్యాలెన్స్ అని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి భూములు లేకుండా చేయటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ చాలా బాధేస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని చూస్తే ఒక సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ లాగా చేసి స్టేట్ కొరకు కాకుండా వాళ్ళ రియల్ ఎస్టేట్ కొరకునే ఈరోజు టెంట్లు వేసి దగ్గర దగ్గర 872 రోజులు అక్కడ రాజధాని రైతులను కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రభుత్వాన్ని తిట్టించడం తప్పితే
మన బిల్లు తీసేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా చేయటం ఎంతవరకు సబబో నేను అడుగుతున్నా. కనుక ఈ ల్యాండ్లెస్ పీపుల్ ఎవరిదైతే 2500 ఉందో 5000 పెంచడానికి వాళ్ళు వేసిన పిటిషన్లు కూడా ఈరోజు తీసుకోమని నేను ఈ సభాపరంగా చెప్తున్నాను. అయితే ఈరోజు మనము నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ కనుక మనం చూసుకుంటే 1995 నుంచి 2018 వరకు 3 లక్షల మంది పైన చనిపోయారు రైతులు. ఇందులో మొట్టమొదటి స్థానం మహారాష్ట్ర ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈరోజు మీరు గమనించాలి, ఇక ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు ఇలాంటివి ఎప్పుడొచ్చినా కానీ వెంటనే బ్రోకర్స్, బ్యాంక్స్ కాకుండా పక్కనున్న దళారీ వ్యవస్థ, వడ్డీ వ్యాపారస్తులు ఆ రైతుని ఓన్ చేసుకుని వాళ్ళకి వడ్డీలు ఇచ్చి ఆ వడ్డీలు కట్టి కట్టి కట్టలేక చాలాసార్లు తనువులు సాధించిన రోజులు మనం చూసాం. దీనికి ఉదాహరణ ఒకటి, అదేమిటంటే ఇంత కష్టపడి దుక్కి దిన్ని బక్క చిక్కిన రైతుల్ని ఆదుకోకపోగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, ఇందాకే చాలామంది శాసనసభ్యులు చెప్పారు, హైదరాబాద్ బషీర్బాగ్లో ఆయన చేసిన ఘనకార్యం మనం చూసాం. పంటల పండగ సాగునీరు లేక విద్యుత్ ధరలు పెంచితే తగ్గించండి బాబు అంటే వాళ్ళ మీద పాయిజన్స్, విషవాయువులు వెళ్ళటం, అంతేకాకుండా వాళ్ళని జైల్లో పెట్టడం, అక్కడ చాలామంది 2000 మంది పైన వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అధ్యక్ష, 2000 మందికి వాళ్ళు గాయాలు తగిలి వాళ్ళు ఇంత నష్టపోయినా కానీ వాళ్ళ మీద కాల్పులు కాల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గుద్ది. ఈరోజు మనం చెప్పుదలుచుకుంటే అసలుకి భారత సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయమే మూలస్తంభం. దీనిలో మూలస్తంభంలో వ్యవసాయం అంటే దానికి మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ అంటే నాగలి అని చెప్పాలి, తర్వాత వనరు అంటే వర్షం చెప్పాలి. అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఎవరి పేరు చెప్తే రాష్ట్రంలో వర్షాలు వెనక్కిపోతాయో, ఎవరి పేరు చెప్తే ఆ వాగులు, వంకలు, నదులు ఎండిపోతాయో వాళ్లే చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఇక్కడ సందేహమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కరువు కాటకాలు ఇద్దరు కూడా కమల పిల్లలే. మరి ఆ విధంగా ఆ కాలంలో నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ వానులు అయితేనేమి అన్నీ కూడా సమృద్ధిగా వరుణదేవుడు కరుణించి, మరి ఈరోజు మేము తాడికొండ గ్రామంలో తిరుగుతుంటే మాది ఒక పల్లెటూరు అధ్యక్ష, అయితే ఆ తాడికొండలో మాకు ఒక చెరువు ఉంది, ఆ చెరువు ఇప్పుడు నిండిపోయి చాలామంది కూడా చెప్తున్నారు జగన్ అన్న వచ్చాడు, వర్షాలు వచ్చినాయి, పంటలు బాగా పండి, మేము చాలా బాగున్నామమ్మ, ఒకసారి జగన్ గారికి చెప్పండి అని కూడా మాకు చెప్తున్నారు. అంటే ఈ విధంగా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా రైతు ఎప్పుడు కూడా ఈ ప్రకృతి మీద డిపెండ్ అవుతుంటాడు, గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటాడు. ఎందుకంటే ఆరుగాలం కష్టపడుతుంటాడు, కానీ తనకి ఎంత అవుట్పుట్ వస్తుందో తెలియదు, కానీ కష్టపడుతుంటాడు. కానీ ఆ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పగలుగుతున్నాం 2004 తర్వాత అలా రక్షించింది మన అపర భగీరథుడు, మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే, మరి హింసించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రైతులు చాలామంది కూడా కరెంటు లేకపోతే ఉచిత కరెంటు ఇస్తానని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చిన మొట్టమొదటి సంతకం తను ఈ యొక్క ఉచిత కరెంటు మీదే పెట్టారు. కనుక ఈరోజు మనకి 9 గంటలు నిరంతరం ఉచిత కరెంటు వస్తుంది. అంతేకాకుండా ఈ వాగులు, వంకలు, అది నిత్యం కూడా నీళ్లు పారుతూనే ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈరోజు మనము ఇవ్వాల్సిన దానికి, అంటే రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, ఇంత కష్టాల్లో కడగండ్లో ఉన్న రైతుల్ని తన పాదయాత్రలో 3468 కిలోమీటర్లు 341 రోజులు తను నడిచినప్పుడు ప్రతి ఒక్క రైతు కష్టాలు విన్నారు, చూశారు. అందుకే ఆ రోజు చెప్పారు, నవరత్నాల్లో మొట్టమొదటి రత్నం అంటే అదే రైతు భరోసా. ఈ భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది, రావణాసుని చంపి శ్రీరాముడు శ్రీరామ రాజ్యాన్ని స్థాపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో నారాసురుడైన చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీని వధించి 151 సీట్లతో ఈరోజు మనందరము ఇంత ఘనంగా కూర్చొని నవరత్నాలు తీసుకొచ్చామంటే అదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఘనతని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.